హే గాయ్స్ వెల్కమ్ టు అమ్ము టాక్స్. అమ్ము టాక్స్ లో నేను మీకు డే 1 డే 2 డే 3 గోవా బ్లాగ్స్ పెట్టాను కదా, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే యాప్స్ మొబైల్ నంబర్స్ నేను ఇస్తానని చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చెప్పే ముందు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ముందు నాకు గోవాలో కొన్ని విషయాలు సర్ప్రైజింగ్ గా అనిపించాయి అన్నమాట, అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట లిస్ట్, మళ్ళీ ఏదైనా మర్చిపోతానని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్ షాప్స్ నాకైతే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. మనకు ఇక్కడ ఎలా కిరాణం షాప్స్ ఏరియాలో ఉంటాయో అలాగా అక్కడ లైన్గా ఉన్నాయన్నమాట ఆల్కహాల్ షాప్స్. అండ్ ఆల్కహాల్ అనేది చాలా చీప్ కూడా అక్కడ. ఇంకొకటి వచ్చేసి టాటూస్ అనమాట. టాటూస్ నేను ఎక్కడ చూసినా టాటూస్ షాప్స్ అనేటివి కనిపించింది నాకైతే. అండ్ మోర్ ఓవర్ మనకు 50 రూపీస్ 100 రూపీస్ నుంచి కూడా పర్మనెంట్ టాటూస్ అనేది వాళ్ళు వేస్తారు, చాలా తక్కువ కాస్ట్. సో అక్కడ మనకు సైజ్ని బట్టి, అంటే మనం ఎంత సైజ్ వేపించుకుంటున్నాం టాటూ అనే దాన్ని బట్టి మనకు వాళ్ళైతే కాస్ట్ మనకు చెప్తారనమాట. ఇంకోటి స్పా కూడా ఉన్నాయి. స్పా అంటే ఏంటి అంటే మనకు మామూలుగా ఫిష్ స్పా ఉంది, నెక్స్ట్ మసాజ్ సెంటర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే మేబీ థాయిలాండ్ అలా ఆ లెవెల్లో ఉంటుందన్నమాట గోవా అనేది. మొత్తం మనకు ఎక్కువ మనం చూసినట్లయితే బార్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. ఇంకొకటి స్పెషల్ థింగ్ ఏంటి అంటే పబ్బులో లేడీస్కి ఎంట్రీ ఫ్రీ, అలాగే ఆల్కహాల్ ఫ్రీ. అంటే నాకు కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది, ఎక్కడ వెళ్ళినా మనము లేడీస్కి అనేది ఫ్రీ ఎంట్రీ అనమాట. సో దట్ వాళ్ళకు ఒక చిన్న బిజినెస్ ట్రిక్ ఏంటి అంటే లేడీస్ వస్తే ఆటోమేటిక్గా జెంట్స్ వస్తారు అని చెప్పేసి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఫుడ్ చాలా కాస్ట్లీ ఉంటుంది అక్కడ. జస్ట్ వాళ్ళకి అడిగినామన్నమాట ఎంత అని చెప్పేసి, షాప్ రెంట్ హోటల్ లాగా పెట్టుకున్నారు 150,000 అని చెప్పారనమాట. అండ్ వాళ్ళు ఛార్జ్ చేసేది 150-200 అలా ఉందన్నమాట. ఏదైనా సరే మనం ఇడ్లీ తిన్నా సరే అంతే కాస్ట్ ఉంటుంది. అండ్ మ్యాగీ కూడా ఈవెన్ 150 అనమాట, అంటే ఎగ్ మ్యాగీ ఉంటుంది దాంట్లో మామూలుగా వెజ్ మ్యాగీ కూడా ఉంటుంది. ఫుడ్ అయితే సూపర్ డూపర్ కాస్ట్లీ ఉంటుంది అక్కడ. అలాగే రూమ్ రెంట్స్ కూడా ఒక్కొక్క రోజుకి మనకు మామూలుగా మినిమం చీప్గా కావాలి అంటే 3,500-4,000 ఉంటుంది పర్ డే. మనం ముందుగానే ప్లాన్ చేసుకొని కనుక బుక్ చేసుకుంటే కనుక తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనకు మేము కార్ అయితే అక్కడ తీసుకున్నాం కదా కారు, సో మీరు ఎక్కడ వెళ్ళి తెచ్చుకోవాలి కార్ రెంట్ లేదంటే బైక్ అనేది అస్సలు మీరు ఏం ఆలోచించిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే బస్సు దిగారో లేదంటే ఫ్లైట్ దిగారో లేదంటే ట్రైన్ దిగారో అక్కడ ఖచ్చితంగా ఒక 10 మెంబర్స్ దాకా వచ్చేస్తారు మీ దగ్గరికి. మెయిన్గా మీకు లైసెన్స్ అనేది ఉండాలి మీరు కార్ కానీ రెంట్ తీసుకోవాలి అంటే. 1 డేకి 1,100 చెప్పారనమాట మాకు. బైక్ స్కూటీ అయితే మీకు 400 అవుతుంది. అంటే మెయిన్గా మీకు లైసెన్స్ ఉంటే సరిపోతుంది, ఇంకా మీరు బార్గెన్ చేసే కూడా చేయొచ్చు. పర్ డే 1,100 అంటే మేము టోటల్గా 2 డేస్ తీసుకున్నాము, 2,200 అంటే మనము ఇక్కడ తిరిగినట్టే ఉందన్నమాట, చాలా బాగుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మనకు వాళ్ళు 3 చెప్తారన్నమాట, లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ అలాగే మాస్క్ కూడా ఉండాలి అని చెప్తారనమాట. ఈ 3 ఉంటే మనకు పోలీసులు అనేది ఎక్కడ పట్టుకోరని చెప్తారు, కానీ వాళ్ళు చెప్పింది అస్సలు కాదు. పోలీసులు అయితే చాలా ప్లేసెస్లో పట్టుకున్నారు. ఇది కూడా పెద్ద షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ అనిపించింది నాకు, ఎందుకంటే వాళ్ళు మనము లైసెన్స్ ఉన్నా సరే మాస్క్ పెట్టుకున్నా సీట్ బెల్ట్ వేసుకున్నా సరే వాళ్ళు ఖచ్చితంగా 200 or 100 ఇవ్వాల్సిందే. అలా మాకు ఒక 3-4 ప్లేసెస్లో అయితే పోలీసులు పట్టుకున్నారు. మేము మొత్తం ఫైన్ అయితే పే చేసాం ఈవెన్ దో మా దగ్గర అన్నీ ఉన్నా సరే. అండ్ ఇంకొకటి వచ్చేసి వాటర్ గేమ్స్ గురించి కూడా అడిగారు కదా మీరు, వాటర్ గేమ్స్ వచ్చేసి పర్ పర్సన్ 1,500. మేము రూమ్ రెంట్ ఉన్నాం కదా, అక్కడ రూమ్ బాయ్ వచ్చేసి మాకు గైడ్ చేశాడనమాట, మీరు ఇక్కడికి వెళ్ళండి. ఫస్ట్ డే మేము స్నో పార్క్ వెళ్ళాం కదా అక్కడికి, అలాగే ఈ వాటర్ గేమ్స్కి దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఇచ్చేసినాడనమాట. మేము వాటర్ గేమ్స్కి పర్ పర్సన్ 1,500 పే చేసినాము. అండ్ నేను ఆ అబ్బాయి రూమ్ బాయ్ ఉన్నారు కదా ఆ అబ్బాయి కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, అలాగే మేము ఏ యాప్లో రూమ్ అనేది బుక్ చేసుకున్నామో అది కూడా ఇస్తాను. మామూలుగా అయితే మేము బస్సులో ఉన్నప్పుడు బుక్ చేసుకుందాం అనుకున్నాము, అప్పుడు 12,000 చూపించింది. కానీ మేము యాప్ ద్వారా వెళ్తే జస్ట్ మాకు 3 డేస్కి వచ్చేసి 3,400 అలా అయిందనమాట, చాలా తక్కువ పడింది. ఆ యాప్ నేను కాంటాక్ట్ నెంబర్, అలాగే మేము ఈ ఐలాండ్కి వెళ్ళి వాటర్ గేమ్స్ ఆడాము. 3rd డే మీరు వీడియో చూసినట్లయితే ఐలాండ్కి వెళ్ళి వాటర్ గేమ్స్ ఆడాం కదా, పర్ పర్సన్ 1,500 అనమాట. ఫస్ట్ మనకు వాళ్ళు పిక్ చేసుకుంటారు, పిక్ చేసుకొని మళ్ళీ డ్రాప్ చేస్తారనమాట, పికప్ అండ్ డ్రాప్ వాళ్ళే, అలాగే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళే, లంచ్ వాళ్ళే. అక్కడ వాటర్ గేమ్స్ అనేవి స్కూబా డ్రైవింగ్, నెక్స్ట్ పారాగ్లైడింగ్ ఇంకా చాలా ఉంటాయన్నమాట. మామూలుగా బాగా బీచ్ అట్ సైడ్గానా మీరు వాటర్ గేమ్స్ ఆడాలి అనుకుంటే ఓన్లీ పారాగ్లైడింగ్ ఒక్కటే మీకు 2,500-3,000 అలా ఛార్జ్ చేస్తారు. సో అస్సలు వెళ్ళకండి అట్ సైడ్.
ఈ వాటర్ గేమ్స్ పర్ పర్సన్ 1500 చెప్పినాం కదా, ఇదైతే చాలా రీజనబుల్ గా అనిపించింది. మాతో పాటు వచ్చిన వాళ్ళకి వేరే వాళ్ళని అడిగింటే వాళ్ళు 2500 3000 అలా కూడా పే చేసిన వాళ్ళు ఉన్నారు. ఏమంటే మాకు తెలిసిన మా రూమ్ బాయ్ ఈ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని ఇచ్చాడు కాబట్టి మాకు చాలా తక్కువ అనేది పడింది. ఇంకా ఏంటి అంటే షాపింగ్ కూడా బాగా చేసుకోవచ్చు మనం గోవాలో, చాలా అఫోర్డబులే ఉంటుంది. కానీ మనకు తగిన డ్రెస్సెస్ అనేవి దొరకవు ఎందుకంటే అన్ని స్లీవ్లెస్ ఉంటాయి కాబట్టి. షాపింగ్ ఏరియాస్లో అలా ఏమి వెళ్ళలేదు మేమైతే, జస్ట్ బాగా బీచ్ దగ్గర అలా కొన్ని అవుట్ఫిట్స్ అయితే తీసుకున్నాం అనమాట. అలాగే మనం ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఆల్కహాల్ చాలా చీప్ అని చెప్పాను కదా, 200-250 నుంచే స్టార్ట్ అవుతుంది ఆల్కహాల్ అనేది. మనము తీసుకొని వెళ్ళాలి అంటే మన అదర్ స్టేట్స్కి మనం ఆల్కహాల్ తీసుకున్న చోటనే 20 రూపీస్ పే చేస్తే లైసెన్స్ అనేది ఇస్తారు, అప్పుడే మనము వేరే స్టేట్స్కి అనేవి తీసుకెళ్ళచ్చు. మాకైతే ట్రైన్లో వెళ్ళేటప్పుడు చెక్కింగ్ జరిగిందనమాట. ఏమంటే మేము లేడీస్ బ్యాగ్లో ఉంటే మామూలు పట్టుకోవడం లేదు అక్కడ, ఎందుకు నాకు తెలియదు అనమాట. లేడీస్ బ్యాగ్లో మాత్రం చెక్ చేయలేదు వాళ్ళు, మిగతా వాళ్ళందరూ బాటిల్స్ కలెక్ట్ చేసుకొని ఫైన్ కూడా వేశారు. సో సింపుల్ అనమాట, 2 బాటిల్స్ అయితే మనకు పర్మిషన్ ఉంటుంది అదర్ స్టేట్స్కి తీసుకెళ్ళడానికి. 750 ml బాటిల్స్ ఒక 2 అయితే తీసుకెళ్ళచ్చు. లైసెన్స్ మనకి 20 రూపీస్ తీసుకుంటే కనుక మనకు లైసెన్స్ వచ్చేస్తుంది. సో ఆల్కహాల్ కూడా చాలా చీప్ కాబట్టి మీరు ఈ లైసెన్స్ తీసుకొని ఈజీగా మీరు వేరే స్టేట్స్కి అనేది తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకొకటి మీరు క్యాజినోస్ ఎక్కడ చూసినా క్యాజినోస్ ఉంటాయి, అంటే గ్యాంబ్లింగ్ కార్డ్స్ ఇవన్నీ ఆడుతుంటారనమాట. ఇంకొకటి నాకు ఇష్టమైనది ఏంటంటే నేను మిస్ అయిపోయాను, క్రూజ్ షిప్ అనమాట, చాలా పెద్దగా ఉంటుంది, మనకు వెకేషన్ లాగా తీసుకెళ్తారు, అందులోనే ఫుడ్ అందులోనే ఆల్కహాల్ అంతా ఉంటుంది, ఫుల్ పప్ కల్చర్ అనమాట. కానీ మేము అదైతే మిస్ అయినాం ఎందుకంటే అందులో 1 or 2 days అందులోనే మనం స్పెండ్ చేయాలన్నమాట. సో అయితే మేము క్రూజ్ షిప్ అవన్నీ మిస్ అయిపోయినాము. ఇంకా ఏమేమి ఉంటాయి అక్కడ మోసాలు అలాంటివి జరగడానికి కూడా చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి అంటే మోసాలు వచ్చేసి మనకు బీచ్ దగ్గర మామూలుగా మనకు హెయిర్ది ఇది వేస్తారు అని చెప్పేసి వస్తారనమాట, రిబ్బన్స్ లాంటివి. అలా వచ్చినప్పుడు అందరూ ఒకటేసారి వచ్చేసి మనకు మన బ్యాగ్స్ కానీ ఏమైనా ఉంటే కూడా బీచ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి, ఏమైనా బ్యాగ్స్ ఉన్నా కూడా కేర్ఫుల్గా ఉండండి. ఇంకోటి వచ్చేసి మేము పబ్కి వెళ్ళాం కదా, అక్కడ మామూలుగా ఒక అమ్మాయి వచ్చింది మాతో డ్యాన్స్ చేయడానికి. మేము జనరల్గా క్యాజువల్గానే అనుకుని అమ్మాయిని మా గ్రూప్లోకి ఇన్వైట్ చేస్తాం, జస్ట్ డ్యాన్స్ చేస్తున్నాం అనమాట. అయితే ఇంకొక తెలుగు పర్సన్ వచ్చేసి మాకు చెప్పినాడనమాట, వద్దు మీరు అమ్మాయితో మాట్లాడద్దండి, వాళ్ళు ఎట్లా అంటే అమ్మాయిల నంబర్లు ఇప్పించుకొని వాళ్ళని మోసం చేసి సంథింగ్ ఏదో జరుగుతుందని చెప్పేసి. సో మీరు కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి, కొత్తగా ఎవరైనా ఫేసెస్ కనిపించినా సరే కొంచెం డిఫరెంట్గా ఉన్నా సరే మనం ఉండాలన్నమాట, వేరే వాళ్ళని నమ్మకూడదు. ఫ్రాడ్స్ అనేటివి జరుగుతాయి అక్కడ, చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ నేనైతే ఫుల్గా సెకండ్ డే ఎంజాయ్ చేశాను ఎందుకంటే నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి. పబ్కి వెళ్ళాము, పబ్లో అయితే నేను ఒక 5 hours డ్యాన్స్ చేశాను. ఓవరాల్గా మేము 3 days ఫుల్గా ఎంజాయ్ చేశాము. ఫస్ట్ డే వీడియో చూసినారు కదా, సెకండ్ డే అలాగే థర్డ్ డే అయితే ఫుల్ వాటర్ గేమ్సే అనమాట. థర్డ్ డే కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాము. సో ఈ 3 days బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు వచ్చేసి బడ్జెట్ చెప్పలేదు కదా, ఓవరాల్గా ఒక్క పర్సన్కి 7500 అయింది. అంటే మేము స్టార్టింగ్లో ఫుడ్ కొంచెము ఎక్కడంటే అక్కడ కొంచెం స్నో పార్క్ దగ్గరికి వెళ్ళాం కదా ఫస్ట్ డే, దాని ఎదురుగా ఫుడ్ తిన్నామన్నమాట. అలా కాకుండా మనం కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫుడ్ కూడా తీసుకుంటే నాకు తెలిసి 6000లోనే మొత్తం క్లోజ్ అయిపోతుంది. మేము 5 members వెళ్ళాము, సో బై 5 లాగా వేసుకున్నాం అనమాట. పర్ పర్సన్ 7500 అయింది. రూము ఫుడ్ మొత్తం ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఎక్కడికి వెళ్ళినా బై 5 వేసుకున్నాం అనమాట, కాబట్టి మేము బడ్జెట్ ఫ్రెండ్లీలో వెళ్ళాము. మీరు ఫుడ్ దగ్గర రూమ్ దగ్గర ఇంకొంచెం కేర్ఫుల్గా ఉంటే కనుక మీరు ఒక 6000లో వెళ్ళి రావచ్చు. సో చూసారు కదా, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో కావచ్చు, ఉమా మహానటి. అండ్ అక్కడ మీకు ఏదైనా సజెషన్స్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమూ టాక్స్.